మాట్లాడడానికి ఏముండదు ప్రపంచంలో మేటి రాజ్యాంగం భారత రాజ్యాంగమే అని చెప్పి ప్రపంచ దేశాల మీద కానీ భారత రాజ్యాంగాన్ని అతుకుల కొంత ఐర్లాండ్ నుంచి కొంత ఇంగ్లాండ్ నుంచి కొంత అమెరికా నుంచి కొంత ఇట్లా కొన్ని తీసుకొచ్చికి పెట్టింది బాబాసాహెబ్ అదే బాబా అదే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు ఏమని చెప్పి ఒకవేళ కింద మీరు వివశ చేయాలని చెప్పి నా మీద అతుకుల పొందుతాను నుంచి అది అది కూడా మంచిగే ఎక్కడ మంచి ఉంటే అక్కడ స్వీకరిస్తా ఈ భారతదేశ ప్రజలకు ఏది మంచిగా ఉంటుందో దాన్ని స్వీకరించి చెప్పా అని చెప్పి ఆ రోజు అప్పుడే చెప్పింది కౌంటర్ బాబా అంబేద్కర్ గారు ఈ రోజు కాదు అంటే వీళ్ళందరూ కూడా ఒక వాక్యాన్ని ఏ విధంగా అంటే ఒక వర్గాన్ని ఒక వర్గానికి ఎప్పుడైతే హక్కులు వస్తుంటాయో కొంతమంది వ్యతిరేకిస్తుంటారు అక్కుల కొంత అని చెప్పి ఈరోజు పార్లమెంటరీ సెక్టార్ గురించి మాట్లాడింది నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టం ముందు రౌండ్ టేబుల్ సమావేశాల మాట్లాడింది ఎవరు మూడు సమావేశాల బాబాసాహెబ్ అంబేద్కర్ సైమన్ ఏమని ఈ విషయం భారతదేశ సిద్ధాల గురించి మాట్లాడు ఏమని మాట్లాడు బాబాసాహెబ్ అంబేద్కర్ సైమన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ మీద భారతీయులు మాట్లాడాలి అంటే వర్గాల వారు మాట్లాడండి ఆ ఫస్ట్ సమావేశానికి హాజరైంది ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమని మాట్లాడాడు అప్పటికి ప్రపంచ దేశాల లోపల